చాలా సంతోషంగా ఉంది. రన్ రాజా రన్ ఆడియో ఎంత సక్సెస్ అయినందుకు. అన్ని చాట్స్లో నెంబర్ 3గా ఉంది, టాప్ 3లో ఉన్నందుకు ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ అండ్ అలానే మీ అందరూ ఇంత నచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా సినిమాని మా సినిమా పాటలని. చాలా సంతోషం ఉంది అండ్ కుదిరితే ఈ 18th వద్దామని అనుకుంటున్నాం, జూలై 18th. సో చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నా బికాజ్ అందరూ సినిమా టీజర్స్ కానీ సాంగ్స్ కానీ చూసి లుక్ కొత్తగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది సినిమా అని అంటున్నారు. అండ్ ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో మీకు అది డిసప్పాయింట్ చేయదు. అంటే ఒక ఫ్రెష్ ఫిల్మ్, అందరినీ ఎంటర్టైన్ చేసి చేసే సినిమా, ఖచ్చితంగా వచ్చి అందరూ నవ్వుకుని అరే మంచి సినిమారా అని ఫీల్ అయ్యే సినిమా రన్ రాజా రన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అండ్ థ్యాంక్స్ టు సుజీత్ అండ్ యువీ క్రియేషన్స్ ఇలాంటి ఒక మంచి సినిమా నాకు ఇచ్చినందుకు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. డెఫినెట్గా కొత్త షర్వాన్ చూస్తారు, ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ సుజీత్కి ఇవ్వాలి. ఎవరు అంటే జనరలీ షర్వా అంటే సీరియస్ సినిమాలు చేస్తాడు, ఎప్పుడు సీరియస్ 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 అని ఉంటాడు అని ఫస్ట్ తనకు అది చెప్పినప్పుడు కూడా నాకు అదే చెప్పాడు. బట్ తను నన్ను వేరే యాంగిల్లో చూసి షర్వా మీరు ఇది కూడా చేయగలరు కొత్తగా ఉంటుంది అని నమ్మి నాతో చేయించాడు. సో ఈ సినిమాలో ఏ క్రెడిట్ వచ్చినా అటు ఒకటి సుజిత్కి, మా ప్రొడ్యూసర్లు విక్కీ వంశీ అండ్ ప్రమోద్ అన్న వీళ్ళకి, వాళ్ళ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక యాక్టర్నిగా నమ్మి ఇంత పెద్ద సినిమా తీసి నమ్మి చేసినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. సో ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇస్తాను. నా ఫేవరెట్ వచ్చి బుజ్జిమా, దాని తర్వాత మన శాస్త్రి గారు రాసిన వద్దంటూనే మెలోడీ, అది కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది అన్నారు. సో అన్ని పాటలు యాక్చువల్లీ ఒక్కొక్క పాట అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా చూసాక ఇంకా నచ్చుతాయి ఆ పాటలు. కొత్త మ్యూజిక్ అండ్ సినిమాకి ఆర్ఆర్ హైలైట్ అవుతుంది. ఐ థింక్ జిబ్రాన్, హ్యాట్స్ ఆఫ్ టు జిబ్రాన్ అండ్ మా కెమెరామెన్ కూడా చెప్పాలి. అంటే ఇంత ఫ్రెష్గా ఉన్నాను కొత్తగా ఉన్నాను అంటే ఆ క్రెడిట్ అంతా మా కెమెరామెన్ మదీ గారికి వెళ్తుంది. మిర్చి చేశారు, హిందీలో షైతాన్ చేశారు అండ్ నిజంగా అలాంటి గొప్ప టెక్నీషియన్తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక కొత్త షర్వాన్ చూపించారు ఇన్ని సినిమాల్లో, పాత షర్వా ఒకటైతే రన్ రాజా రన్లో ఇంకో షర్వాన్ చూపించారు. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. నా పేరు సుజీత్, రన్ రాజా డైరెక్టర్ని. ఈ మధ్య ఆడియో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వెబ్సైట్స్లో కూడా టాప్ 10 ఆల్బమ్స్లో వన్ ఆఫ్ ది ఆల్బమ్గా ఉన్నందుకు. అండ్ ఆన్లైన్లో కూడా చాలామంది ఆల్బమ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఎస్పెషలీ బుజ్జిమా సాంగ్ చాలా బాగుంది అంటున్నారు. సో ప్రోమోస్ చూసిన అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉంది, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ మూవీ అంతా అయిపోయింది, ఆర్ఆర్ కూడా అయిపోయింది. సో సెన్సర్ అయిపోగొట్టేసి త్వరలో మీ ముందు రాబోతుంది సినిమా. సినిమా లైక్ రన్ రాజా రన్ అంటే మొత్తం సినిమా అంతా రాజా చుట్టూ జరుగుతుంటుంది అన్నమాట. రాజా హరిశ్చంద్ర ప్రసాద్ నా సినిమాలో క్యారెక్టర్ హీరో పేరు. సో సినిమా అంతా ఏంటంటే ఈ రాజా అనేవాడు ఎందుకు అంటే రన్నింగ్లో ఉంటుంది మూవీ అంతా, ఎందుకు పరిగెత్తున్నాడు, వాడు వెనకలు ఎవరు పరిగెత్తున్నారు, ఆ కథ ఏంటని దాని చుట్టూ జరుగుతుంటుంది అన్నమాట. యాక్షన్తో పాటు కొంచెం రొమాంటిక్ లైక్ యాక్చువల్ ఏమిటంటే కార్ జోన్ అనుకున్నామంట, కామెడీ యాక్షన్ రొమాన్స్ అని. సో అలానే ఉంటుంది మూవీ అంతా. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే నా ఫస్ట్ మూవీకి అంత పెద్ద టెక్నీషియన్తో వర్క్ చేయడం, లైక్ మదీ సార్ అండ్ జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. మదీ సార్ ఆల్రెడీ చెప్పే ఉంటారు భయ్య లైక్ మిర్చి చేశారు. సో అలాంటి టెక్నీషియన్తో పని చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆడియో కూడా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ జిబ్రాన్, తన మ్యూజిక్ చాలా ఫ్రెష్గా వేయడం వల్లనే చాలామంది అంటే చాలా కొత్తగా ఉందండి మ్యూజిక్ అని అనడానికి మెయిన్ రీజన్ జిబ్రానే. అండ్ షర్వాతో వర్క్ చేయడం అంటే ఫస్ట్ సినిమాకి లైక్ ఫస్ట్ సినిమాకి ఇంత మంచి హీరో దొరకడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు నేను షర్వాయ్ సినిమాలు చూస్తూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. సో అలా నా ఫస్ట్ సినిమా షర్వాయ్తో చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ టోటల్ ఏంటంటే కొంచెం క్యారెక్టర్ ఏంటంటే కొంచెం హైపర్ క్యారెక్టర్. అంటే ఫస్ట్లో అందరూ లైక్ షర్వాయ్ చేయగలుగుతాడా, కొంచెం సీరియస్గా ఉంటారు కదా, ఇలాంటి క్యారెక్టర్ సెట్ అవుతారు లేదని చాలామంది అన్నారు. బట్ నాకు నమ్మకం ఏంటంటే ఒక మంచి యాక్టర్ ఏ రోల్లో చేయగలుగుతారు నా ఫీలింగ్ నాకు ఉంది. సో ఫన్స్ నేను అరేషన్ ఇచ్చిన తర్వాత హీ లైక్ ద స్క్రిప్ట్. సో తను లైక్ ఒకటే అన్నాను, నువ్వు నాకు స్క్రిప్ట్ అయితే నచ్చింది, నువ్వు నాతో చేయించుకోగలుగుతావు అంటే ఐఎమ్ రెడీ టు అని అనమాట. నాకు ఆల్రెడీ నాకు తెలిసిపోయింది నేను చేయించుకుంటా అనే నమ్మకం నాకు ఉంది. సో అలా ఒక మూవీ అంటే ఈ సినిమా నాకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళని ట్రస్ట్ చేయడం వల్లనే నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ మూవీకి వర్క్ చేయలేదు, ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ కథని నమ్మారు అంతే. అంటే కథ సినిమాకి ఏంటంటే కథనే హీరో అని నమ్మారు.
సో నేను నా కథ నచ్చింది వాళ్ళకి. సో నేను నా షార్ట్ ఫిల్మ్స్ చూసి వీడు తీగలుగుతాడని నమ్మాడు. సో వాళ్ళ నమ్మకం బట్టి అక్కడ నుంచి జీరో నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట. మూవెంత అయిపోయి